మమ్మల్ని మాట్లాడనిస్తలేదు అధ్యక్ష, మేము మాట్లాడితే తెలంగాణకు నిజానిజాలు తెలుస్తాయని మా గొంతు నొక్కేస్తున్నారు అధ్యక్ష. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వస్తుందని నిరుద్యోగులను రెచ్చగొట్టి వర్గాల ప్రజలను మభ్యపెట్టి ఎందరో విద్యార్థుల ఆత్మహత్యల ఫలితంగా ఏర్పడిన ఈ తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అధ్యక్ష? ఉద్యోగాలు ఇచ్చారు అధ్యక్ష. మీకొకటి, మీ కొడుకొకటి, మీ కూతురుకొకటి, మీ అల్లుడికొకటి, మరి రాష్ట్రంలోని మిగతా కోట్లాది మంది పరిస్థితి ఏమిటి అధ్యక్ష? అధ్యక్ష, తెలంగాణలో ఇంటికొక ఉద్యోగం కాదు అధ్యక్ష, ఊరికొక ఉద్యోగం కూడా ఇవ్వని ఈ నిరుద్యోగ ద్రోహ ప్రభుత్వానికి ఇక పైన కొనసాగే అర్హత లేదు అధ్యక్ష. అందుకే వెంటనే ఈ ముఖ్యమంత్రిని రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. తెలంగాణ కోసం నా పనని బలంగా పెట్టి తెలంగాణ చేస్తే ఆనంద లేదు కదా అధ్యక్ష? తెలంగాణ రాకముందే తన కరెంట్ వచ్చిందా అధ్యక్ష? తెలంగాణ యొక్క లైట్ వెళ్ళిందా అధ్యక్ష? ఇది ఎవరి కష్టం అధ్యక్ష? ఇది మా కష్టం. మా మంత్రులు కలుపు కట్టుకొని కష్టపడితే, మా హరీష్ 24 గంటలు జాగ్రత్త తిరిగితే ఎక్కడ పోయింది అధ్యక్ష కష్టం? అయిపోయిన ప్రజలకి మేధావులు వేసినట్టున్న అధ్యక్ష ప్రతిపక్షాల తీరు. జై తెలంగాణ, జై జై కేసీఆర్. నేను హరీశ్రామ్ మాట్లాడుతున్నాను అధ్యక్ష. రైతు పనుల కోసం మేము 24 గంటలు కష్టపడుతుంటే కాంగ్రెస్ ప్రతిపక్షాలు గండు విలువ లేని చోట పెద్ద పనులు ఉన్నాయని ఓటర్ తప్పుదో పట్టిస్తున్నాను అధ్యక్ష. నమస్తే, మీరు చూస్తుంది TS24 న్యూస్. సిద్దిపేటలో ఎస్ఆర్కేలో నిర్వహించిన ఈ మాక్ అసెంబ్లీ ప్రోగ్రామ్ గురించి మనం ఎస్ఆర్కే ప్రిన్సిపల్ గారిని అడుగుదాం. సార్ చెప్పండి, ఈ మాక్ అసెంబ్లీ ప్రోగ్రామ్ దేని గురించి నిర్వహించారు, ఏ ఉద్దేశంతో నిర్వహించారు? నమస్కారం అండి. ఈ రోజుల్లో విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. వాళ్ళు ఉపాధి దిశగా అన్ని రంగాల్లోకి వెళ్తున్నారు, కానీ చాలామంది రాజకీయాల వైపు వెళ్ళట్లేదు. రాజకీయం అంటేనే ఒక బురదలాగా చూస్తున్నారు. ఈ భావం నుంచి విద్యార్థులను బయట తీసుకోవడానికి, అదేవిధంగా వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ దెమ్, దే షుడ్ నో యాజ్ ఎ స్టూడెంట్, దే షుడ్ నో వాట్స్ హ్యాపెనింగ్ అవర్ కంట్రీ, ఇన్ అవర్ స్టేట్. సో ఇవన్నీ తెలుసుకోవడం కోసం అసలు అసెంబ్లీలో ఏం చేస్తారు, రాజకీయ నాయకుల యొక్క పాత్రలు ఏంటి, ఎమ్మెల్యే యొక్క డ్యూటీ ఏంటి, మంత్రుల యొక్క డ్యూటీ ఏంటి, వాళ్ళు మన సంక్షేమం కోసం ఎలాంటి పథకాలు తీసుకొస్తున్నారు, అవన్నీ తెలుసుకునే ఉద్దేశంగానే ఈరోజు మాక్ అసెంబ్లీ ప్రోగ్రామ్ మా స్కూల్లో నిర్వహించడం జరిగింది. సార్ ఎన్ని రోజులు కష్టపడ్డారు పిల్లలకి నేర్పించడానికి ప్రోగ్రామ్ గురించి? ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి మా టీచర్స్ సురేందర్ సార్ గారు, రాఘవేందర్ సార్ గారు మరియు అందరు ఉపాధ్యాయుల సహకారంతో గత 3 రోజులుగా రిహార్సల్ చేశారు పిల్లలు. ఈరోజు చాలా అద్భుతంగా వాళ్ళ యొక్క అన్ని యొక్క సందేహాలను నివృత్తి చేసుకున్నారు, చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఈ ప్రోగ్రామ్ నుంచి అంటే పిల్లలకి కూడా ఏమైనా నాలెడ్జ్ వచ్చిందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి, ఇలాంటి ప్రోగ్రామ్ నిర్వహించడం వల్ల ఖచ్చితంగా పిల్లలకి రాజకీయాలపై అవగాహన వస్తుంది. ఇప్పుడు కామన్గా చూస్తే హరీష్ రావు గారు మంత్రి అని ముఖ్యమంత్రి తెలుస్తుంది, కానీ వాళ్ళు నిజంగా వాళ్ళు పడే స్ట్రగుల్ ఏందని, మినిస్టర్కి ఉన్న స్ట్రగుల్ ఏందని, ఒక ప్రతిపక్షం యొక్క పాత్ర రాష్ట్రంలో ఏముంటుంది, ఇవన్నీ ఈ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళు నేర్చుకున్నాను అనుకుంటున్నాను. పొలిటికల్ మీద ఏదైనా అవగాహన ఉందా మీకు? ఎస్, అవగాహన ఉంది. ఈరోజు డైలీ న్యూస్ ఫాలో అవుతా నేను, ఇంకా చాలా పొలిటికల్ మెంబర్స్ని ఫాలో అవుతా. ఇప్పుడు ఇది మీరు చేశారు కదా ప్రోగ్రామ్, మీకు ఏమనిపించింది అంట ప్రోగ్రాము చెప్పినంత? చాలా బాగా వచ్చింది, చాలా నాలెడ్జ్ వచ్చింది పొలిటికల్ గురించి, తెలుసుకున్న చాలా నాలెడ్జ్ పొలిటికల్ గురించి, పొలిటిక్స్ గురించి. మీరు ఫ్యూచర్లో ఏమవుతారు, మీకు ఎట్లా కావాలనుంది, ఏమి ఇష్టం ఉన్నది? బీజేపీ లీడర్ అవుతా, ఎందుకంటే బీజేపీ మీద చాలా ఇంట్రెస్ట్ వచ్చింది ఈసారి. బీజేపీ పైన మీకు అంత ఇష్టం ఉన్నదా? ఎస్, బీజేపీ, ఐ విల్ సపోర్ట్ బీజేపీ. మీరు ఇంత చిన్న వయసులో ఇంత ఎంఐఎం గురించి చాలా బాగా మాట్లాడారు, మీరు పొలిటీషియన్స్లో మీద ఏమైనా ఐడియా ఉందా, టీవీలో చూసి నేర్చుకున్నావా లేకపోతే ఎవరైనా నీకు ఇచ్చారా ఈ ఐడియా? నాకు మా డాడీ సపోర్ట్ ఉండే, నేను చాలా న్యూస్ని ఫాలో అవుతాను, న్యూస్ పేపర్ చదువుతాను, దీనివల్ల నాకు కొంచెం నాలెడ్జ్ వచ్చింది ఎంఐఎం గురించి. నేను ఎంఐఎం పార్టీకి సపోర్ట్ చేస్తాను. ఈ ప్రోగ్రామ్ ద్వారా నా ఫ్యూచర్లో పొలిటికల్స్ కావాలని కోరుకుంటున్నాను, దీనివల్ల మా డాడీ సపోర్ట్ నాకు ఉంటుంది. ఓకే, అంటే మీ డాడీ, వీళ్ళ డాడీ సపోర్ట్తో
ఎంఐఎం ఇంత చిన్న ఏజ్లోనే తన ఎంఐఎం గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది మనకి, వాళ్ళ డాడీ సపోర్ట్తో అని చెప్పేస్తుంది. ఓకే, ఇప్పటి వరకు మనం అమ్మాయిలను వీళ్ళందరినీ అడిగాం కదా, ఇప్పుడు ఒక అబ్బాయిని కూడా పిలిచి అడిగేద్దాం. చూడండి, ఈ అబ్బాయిని చూసే ఎంత చిన్న ఉన్నాడు, ఇంత చిన్న ఏజ్లో కూడా ఇంత మెచ్యూరిటీగా మాట్లాడాడు. ఎవరు నేర్పించారు, దీని వెనకాల ఎవరున్నారు, ఈ అబ్బాయికి అడిగి తెలుసుకుందాం. పొలిటిక్స్ అంటే ఇష్టం, నేను టీవీలో చూసి నేను బాగా కావాలని నేను నేర్చుకున్నా, అందుకని నేను ఇంత బాగా చెప్పగలుగుతున్నాను. మా సార్ సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా బాగా చెప్పగలుగుతున్నాను. అంటే హరితహారం గురించి ఇంత బాగా చెప్పారు కదా, ఎప్పుడైనా మొక్కలు పెంచారా మీరు? లేదు, పెంచలేదు. నా అచ్చ బర్త్డేకి నేను ఒక చెట్టుని ఒక మొక్కను పెంచుదామని నేను కోరుకుంటున్నాను. అంటే ప్రతి బర్త్డేకి మొక్కను పెంచాలని అనుకుంటున్నారు, దాని గురించి ఈరోజు చెప్పారు, ఫ్యూచర్లో కూడా పెంచాలని అనుకుంటున్నారు, అందరికీ కూడా చెప్తారా మరి పెంచాలని? చెప్తాను. చూసారా, ఇంతకుముందు మాట్లాడారు చిన్న అబ్బాయి కూడా ఎంత బాగా మెచ్యూరిటీగా ఎంత బాగా మాట్లాడాడు. ఇప్పుడు సీఎంని అడిగి తెలుసుకుందాం, ఆయన కూడా ఒక సీఎం పొజిషన్లో ఉండి మాట్లాడాడు కదా, అతని అనుభవాలు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చెప్పండి నాన్న, ఇప్పటి వరకు ఎంత బాగా మాట్లాడావు, ఎవరు నేర్పించారు, దీని వెనకాల ఎవరున్నారు, ఎవరు నేర్పించారు ఇంత బాగా మాట్లాడడానికి, అంటే న్యూస్లో కానీ మనం చూస్తావా? నేను యూట్యూబ్లో వీడియో చూడడం జరిగింది. అయినా దీని వెనుక మేజర్ కారణం టీచర్సే, అంటే నాకు పెద్ద యాక్టింగ్ రాదు కాబట్టి నేను ఈ డైలాగ్స్ మా సార్ ద్వారా నేర్చుకున్నాను, ఇది నా కష్టం ఏమి కాదని నేను చెప్తున్నాను. ఇంత చిన్న ఏజ్లోనే సీఎంలా మాట్లాడాడు కదా, ఇప్పుడు మీరు చెప్పండి పొలిటీషియన్స్లో ఎవరంటే ఇష్టం మీకు? నాకు మోదీ గారు అంటే ఇష్టం చాలా, కానీ అసెంబ్లీలో ఎవరి పోస్ట్ అయినా తీసుకోవచ్చని నేను కేసీఆర్ పోస్ట్ తీసుకున్నాను. ఓకే, ఇప్పటి వరకు మీరు కేసీఆర్లో మాట్లాడారు కదా, కేసీఆర్ స్టైల్లోనే మాట్లాడారు, అది ఎవరైనా నేర్పించారా లేకపోతే మీ స్టైల్ అలాగే ఉంటుందా? లేదండి, నాకు ఇంగ్లీష్ సార్ అండ్ సోషల్ సార్ ఇద్దరు హెల్ప్ చేశారు, అండ్ నిన్న నేను వీడియోస్ చాలా బాగా చూడడం జరిగింది, అందుకే ఇలా పట్టుకోవడం జరిగింది. ఓకే, ఇప్పటి వరకు అసెంబ్లీలో హడల్ కొట్టించిన ఈ చిన్న ఫైర్ బ్రాండ్ గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. ఈ ఫైర్ బ్రాండ్ ఇప్పుడు ఏమంటుందో విందాం. నాకు ముందు నుంచే పాలిటిక్స్ అంటే ఇష్టం ఉంది, ఐ వాంట్ బి ఏ పొలిటీషియన్ ఇన్ ఫ్యూచర్. దీనికి మా డాడీ సపోర్ట్, ఇంకా మా టీచర్స్ సపోర్ట్ చాలా ఉంది. రోజు న్యూస్ చూస్తూ ఉంటాను, వాళ్ళలాగా యాక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే ఫ్యూచర్లో ఒక పొలిటీషియన్ అవ్వాలి అని అనుకుంటున్నావా? అవును. ఓకే, పొలిటీషియన్ అయితే అని అంటున్నావు కదా, మరి పొలిటీషియన్ ఏం చేస్తావు? అంటే ప్రజలకి సేవ చేయడం అలాంటివి చేయడానికి పొలిటీషియన్ అవ్వాలని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు ఒక అమ్మాయిలో ఒక ఫైర్ బ్రాండ్ చూసాము, ఇప్పుడు ఒక అబ్బాయిలో ఒక ఫైర్ బ్రాండ్ అంటే చిన్న రేవంత్ రెడ్డిని మనం చూస్తున్నాము. చెప్పండి సార్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈరోజు నేను పాలిటిక్స్ అనేది ఎలా ఉంటుందో తెలుసుకున్నాను, మరియు నేను పాలిటిక్స్లో ఏం చేస్తారు, ఎటువంటి స్కీమ్స్ అట్లా అనేది తెలుసుకున్నాను. మళ్ళీ దీనిలో మా పేరెంట్స్ సపోర్ట్, మా టీచర్స్ చాలా సపోర్ట్ చేశారు. ఒక మెంబర్గా చేశాను, అందులోనూ వాళ్ళని క్వశ్చన్స్ అడిగేటప్పుడు కానీ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చేటప్పుడు కానీ నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఈ ప్రోగ్రామ్కి ముందు యూట్యూబ్లో కానీ టీచర్స్ కానీ న్యూస్ ఛానల్లో కానీ చూసి నేర్చుకున్నావని అంటున్నా? నేను ఈ ప్రోగ్రామ్ మాకు కండక్ట్ చేస్తే 3 డేస్ ముందు మాకు ఇన్ఫామ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి నేను న్యూస్లోను మరియు యూట్యూబ్స్ మా పేరెంట్స్ చెప్పిన విధంగా అలా ట్రై చేశాను, నాకు బాగా రెస్పాన్స్ వచ్చింది. ఫ్యూచర్లో పొలిటీషియన్ ఇట్లా కావాలి, పాలిటిక్స్లోకి కానీ రావాలని అనుకుంటున్నావా? లేదు, నాకు చిన్నప్పటి నుంచి ఇంజనీరింగ్ అంటే చాలా ఇష్టం, కానీ బై ఛాన్స్ నేను పొలిటీషియన్ అయ్యే ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా అయి తీరుతా. ఒకవేళ అవుతే ఏం చేయాలని అనుకుంటున్నారు, ప్రజలకు ఏం చేయాలని అనుకుంటున్నారు ఒకవేళ పొలిటీషియన్ కానీ అయితే? ఫస్ట్ నేను ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలను సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తా. ఓకే నాన్న, ఇంత ముందుకు జరిగిన మాక్ అసెంబ్లీలో నువ్వు ఏ రోల్ చేసావు నాన్న? నేను సిపిఐ ఎమ్మెల్యేగా చేశాను. ఓకే, నీకు ఆ రోల్ అంటేనే ఇష్టమా లేకపోతే వేరే ఏదైనా చేయాలని అనుకున్నావా? నాకు టీఆర్ఎస్ పార్టీ అరిష్టం అంటే చాలా ఇష్టం, ఆయన ఆయన ప్రజలకు చేసే సేవలు అంటే నాకు చాలా ఎంతో ఇష్టం, ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను చేయాలనుకుంటున్నాను. అంటే ఫ్యూచర్లో ఒక హరీష్ రావులో ఒక పొలిటీషియన్ కూడా కావాలి అని అనుకుంటున్నావా? ఎస్ షూర్. హరీష్ రావు సార్ని చూసి మీరు ఏం ఫాలో అవుతున్నారు? అందులో చాలా ప్రజలకి చాలా సేవలు చేస్తూనే ఉంటాడు హరీష్ రావు, అందులో మీకు ఏ సేవ అంటే చాలా ఇష్టం? నాకు హరితహారం ఇంకా పెన్షన్లు. మీరు ఇప్పుడు పొలిటికల్ది చేసారు కదా ప్రోగ్రామ్, నువ్వు అందులో ఏం చేసినావు? యాక్చువల్లీ నాకు ఒక డ్రీమ్, చిన్నప్పటి నుండి ఒక డ్రీమ్, నాకు అసెంబ్లీలో మాట్లాడాలి, అసెంబ్లీ లాగా అట్లీస్ట్ ఒక ఛాన్స్ వచ్చిన ఒక చిన్న రోల్ అయినా అసెంబ్లీలో మాట్లాడాలనేది నా డ్రీమ్. బై ఛాన్స్ నాకు నా 9th క్లాస్లో దొరికింది. స్పెషల్లీ ఐ థ్యాంక్స్ ఫర్ సురేందర్ సార్ అండ్ సోషల్ సార్ టు గివ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఇప్పుడు స్కూల్ సంబంధించిన అలా కానీ టీచర్స్ కానీ లేకపోతే వాళ్ళు
ఇప్పుడు మీరైనా ప్రోగ్రామ్స్ లాంటిది ఏదైనా మంచి అవగాహన ఇస్తారా? ఇస్తారు, కంపల్సరీ ఇస్తారు. ఇప్పుడు దీనికి మీరు డైలాగ్స్ లాంటివి అవి చేయడానికి కూడా మీరు ఓన్గా నేర్చుకున్నారా, లేకపోతే మీ టీచర్ ప్రోత్సాహం ద్వారా నేర్చుకున్నారా? కొంచెం మేము నేర్చుకున్నాం, మామి చెప్పిన దాన్ని షేర్ ఇవ్వాలి, ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పారు మాకు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది పాలిటిక్స్ గురించి? పాలిటిక్స్ అనేది మన అది ఉంటేనే మన స్టేట్ అనేది సక్రమంగా నడుస్తుందని. సక్రమంగా నడుస్తుంది. సోషల్ దీనికి ఇష్టం కాబట్టి అందుకే పొలిటికల్ తీసుకున్నారా మీరు? నాకు పాలిటిక్స్ ఇష్టం కాబట్టి సోషల్ నా ఫేవరెట్ అయిపోయింది.